స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా మెండపేట పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రెడ్డి సేవా సంఘం సభ్యులు, మెండపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి కరి జయశ్రీరెడ్డి, మెండపేట వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ శ్రీమతి వనజారెడ్డిని కలిసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జయశ్రీరెడ్డి మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారన్నారు. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా, ఒక స్నేహితురాలుగా తన వంతు పాత్ర పోషించగల శక్తి ఒక మహిళకి మాత్రమే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మెండపేట రెడ్డి సేవా సంఘం ప్రెసిడెంట్ శ్రీ కర్రి శ్రీనివాసరెడ్డి మరియు మహిళలు పాల్గొన్నారు. ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నతమైన పదవిని ఆశించని పదవి తనని తమ యొక్క ఉన్నతిని గుర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సారథ్యంలో మార్కెట్ కమిటీ పొందిన మన వంజమ్మ గారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు జరిగిన మహిళా దినోత్సవాలు వేరు, ఇప్పటి నుంచి జరిగే మహిళా దినోత్సవాలకు ఈ మహిళా దినోత్సవ ప్రత్యేకత ఏంటంటే, ఆడబిడ్డలందరూ అవమానాలకు గురై అత్యాచారాలకు స్పందించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మేడం గారు ఎలా చూడండి సార్? మేడం తప్పకుండా ఒకసారి మహిళా దినోత్సవం. మహిళలు అన్ని రంగాల్లోనూ కూడా చాలా ముందుంటున్నారు. ప్రతి రంగంలోనూ కూడా మన యొక్క శక్తిని చాటి చూపిస్తున్నారు. ఇంకా చాలా ఉన్నతంగా ఎదగాలని, ఇంకా అత్యున్నతమైన స్థానాన్ని చేరుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరిలో. అలాగే ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక స్నేహితురాలిగా, ఒక భార్యగా అన్ని రోల్స్ని సమర్థవంతంగా పాలించేటటువంటి శక్తి ఒక మహిళకు మాత్రమే ఉంది. అలాగే పురుషులతో కూడా సమానంగా వాళ్ళకంటే కూడా అన్నిటిలోనూ ఎక్కువగా వాళ్ళ యొక్క శక్తిని చూపించి, వాళ్ళ తెలివితేటని, వాళ్ళ నైపుణ్యాన్ని చూపించి ప్రతి రంగంలోనూ సొసైటీకి ఎంతో మేలు చేస్తుంది. ఒక స్త్రీగా ఉంటేనే మీ పాత్ర సమర్థవంతంగా పోషిస్తున్నామని అంటారు. ఉన్నతమైన విద్యని మనం అభ్యసిస్తే ఇంకా ఎన్నో మంచిని మనం సాధించగలుగుతాము, అతి అద్భుతాన్ని మనం ఛేదించగలుగుతాము, ఉన్నతికి చేరగలుగుతాము. కాబట్టి మహిళా దినోత్సవ సందర్భంగా నేను మహిళలందరినీ కూడా అది ఒక్కసారి అందరికీ కూడా మహిళా దినోత్సవ సందర్భంగా మార్చగలం. అందుకే మహిళల్లో విద్యని ఖచ్చితంగా మనం విద్యావంతులం కావాలి.
విజయవంతులు అయితేనే సొసైటీలో ఎంతో మంచి మార్పు వస్తుంది. మహిళ అనేసరికి ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా, అన్ని విధాలుగా ఒక సహచరిణిగా, ఒక సలహాదారునిగా, అన్నిటిలోనూ కూడా చాలా తన ఉన్నత పాత్ర అనేది పోషిస్తూ ఉంది. అన్నిటిలోనూ కూడా మెయిన్ రోల్ పోషించేది ఒక స్త్రీ మాత్రమే. అటువంటి స్త్రీ విజయవంతురాలైతే సొసైటీలో ఎంతో మంచి మార్పు వస్తుంది. కాబట్టి మహిళలందరూ కూడా విజయవంతులుగా ఉండాలి. అలాగే పిల్లల్ని కూడా, మన బిడ్డల్ని మనం చక్కగా వాళ్ళకి విద్యా బుద్ధుల్లోనూ మంచినే వాళ్ళకి మనం చెబుతూ ప్రోత్సహిస్తూ ఉండాలి. వాళ్ళకి మంచి నడవడికను నేర్పాలి, మంచిగా మాట్లాడడం నేర్పాలి, మంచిగా జీవించడం నేర్పాలి. మన బిడ్డల్ని ఈరోజు ఈనాటి పౌరులే, ఈనాటి బాలలే రేపటి పౌరులు అన్నట్లుగా ఈనాటి మన బిడ్డలు రేపటి గొప్ప పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన మహిళల మీద, మన స్త్రీల మీద, మన తల్లుల మీద ఆధారపడి ఉంది. అలాగే ఈ రోజున ఎన్నో ఆడపిల్లల మీద ఎన్నో అఘాచ్యాలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటినీ చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. కానీ ప్రభుత్వం వీటన్నిటినీ కూడా జరిగే అన్యాయాల్ని, అక్రమాన్ని, స్త్రీల పట్ల జరిగే వాటిని, దుష్చర్యలన్నిటినీ కూడా అరికెట్టేందుకు చాలా గట్టి చర్యలు అన్నది తీసుకొస్తోంది. అలాగే దిశ చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. కాబట్టి అందరూ కూడా ఏంటంటే మహిళ, స్త్రీ, ఆడపిల్ల అనేసరికి గౌరవించండి, ఆడదాన్ని గౌరవించండి, చిన్న చూపును మానుకోండి. అమ్మాయి కూడా మళ్ళాంటి ఒక అబ్బాయితో సమానం, ఒక ఆలోచనలో ఉండివ్వండి, ఒక పరిపాలనలో ఉండివ్వండి, తను చేసే వర్క్లో ఉండివ్వండి. అన్ని రంగాల్లోనూ కూడా అబ్బాయిలతోటి, పురుషులతోటి సమానంగా వస్తున్నటువంటి రోజులు ఇవి. వాళ్ళ ఆలోచనలో కూడా ఎక్కడ పురుషులకి తక్కువగా లేకుండా అన్నిటిలోనూ కూడా పురుషులతోటి సమానంగా, అంటే వాళ్ళకంటే ఎక్కువగా కూడా ఆలోచన విధానంలోనూ, పని విధానంలోనూ వాళ్ళని వాళ్ళు ఎంతో వాళ్ళ సాటిని వాళ్ళు నిలుపుకుంటూ ఉన్నారు, వాళ్ళకు ఉన్నతిని చూపిస్తూ ఉన్నారు. కాబట్టి మహిళలందరికీ కూడా అందరూ మరి మీరందరూ కూడా చిన్న చూపు చూడకుండా వాళ్ళకి ఇచ్చే గౌరవాన్ని ఇవ్వాలని చెప్పేసి నేను అందరూ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను.